मन स्टूडेंट मन सैकंड इयर सीएसएस थ्री फोर्थ सेम रेज्यूम अंड करिकुलम वीटे संबंध एग्जाम मन तेजुना सैकंड एग्जापल रेज्यूम अंड करिकुलम वीट एग्जाम करिकुलम वीट गुरी सैकंड एग्जापल मन करिकुलम वीट करिकुलम वीट गुरी सेकंड एग्जांपल मन इकमेंटे राइट एससीबी रेस्पॉन्डिंग टू राइट एससीबी रेस्पॉन्डिंग टू टू दि बिलो टू दि बिलो एडवर्टाइजमेंट अंटाड़ एग्जामिनेशन राइट एससीबी रेस्पॉन्डिंग टू दि बिलो एडवर्टाइजमेंट बिलो एडवर्टाइजमेंट బిలో అడ్వర్టైజ్మెంట్ ఈ అడ్వర్టైజ్మెంట్ గురించి కిందకి అడ్వర్టైజ్మెంట్ గురించి సివి తయారు చేయమంటున్నారు ఏంటంటే కింద ఏమి ఇచ్చాడు అంటే చూడండి వాంటెడ్ కింద ఏమి ఇచ్చాడు చూడండి వాంటెడ్ హెచ్ఎఫ్ వాంటెడ్ హెచ్ఎఫ్ with at least 5 years experience 5 years experience and wanted it says with at least 5 years experience in three star hotels for immediate appointment 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 must be able to talk full must be able to take full charge of kitchen supervisor apply water Aster Kozhikode Kozhikode 63001 అంటే ఏంటి చెఫ్ కావాలంట ఫైవ్ స్టార్ హోటల్ త్రీ స్టార్ హోటల్ చెఫ్ కావాలంట ఏంటంటే వాంటెడ్ ఏ చెఫ్ విత్ అట్లీస్ట్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ త్రీ స్టార్ హోటల్స్ ఫర్ ఇమ్మీడియట్
appointment must be able to take full charge of kitchen and kitchen lo unnatvante mottham anta work anta kuda full charge teeskodan kavalata and supervisor kitchen supervisor kitchen ki supervisor kavale charge full charge teeskovalata atana andukane apply hotel star Kajikot 63001 అంటే మనం ఈ 3 స్టార్ హోటల్ హోటల్ ఆ స్టార్ కి లో ఏ పోస్ట్ అది సూపర్వైజర్ అంటే చెఫ్ అన్నమాట ఏ పోస్ట్ వాంటెడ్ చెఫ్ పోస్ట్ కావాలి ఈ చెఫ్ పోస్ట్ కి ఏంటంటే అప్లై చేసుకోవాలి చెఫ్ పోస్ట్ కి చెఫ్ పోస్ట్ అప్లై చేసుకోవాలి కరికులం పెట్టే ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్ చెప్పాను ఇది సెకండ్ ఎగ్జాంపుల్ మళ్ళా ఇది కూడా సేమ్ యాస్టీస్ గా ఉంటుంది నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ కరస్పాండ్ అడ్రస్ ఫర్ కరస్పాండింగ్ అంటే ఇక్కడ ఇక్కడ మనకి ఇచ్చే అడ్వర్టైజ్మెంట్స్ మార్కం తప్ప రూల్స్ అండ్ రూల్స్ అవే కరికులం వీటర్ రూల్స్ రాసేవి అవే ఏంటి కరికులం వీటర్ రూల్స్ రాసేవి అని అంటే ఏంటో చూద్దాం ఏంటంటే మనకి ఫస్ట్ ఏంటి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఫస్ట్ ఏంటి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ సో దాని నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఫస్ట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లో చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఈ లివింగ్ రాజ్ ఏంటంటే ఈ లింగరాజ్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే కరికులం వేటకి అప్లై చేస్తున్నారు అన్నమాట చెఫ్ కి 3 స్టార్ హోటల్లో కుకింగ్ అంటే కిచెన్ సూపర్వైజింగ్ కి కావాల్సినటువంటి చెఫ్ అంటే వంటలు ఉండేది అతను అనమాట వంటలు చెకప్ చేస్తే చెఫ్ ఇతను అప్లై చేసుకుంటున్నాడు అంటే కరికులం వేట తయారు చేస్తున్నాడు అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రాసుకోండి మీ నేమ్ రాసుకోవాల్సి ఉంటుంది అక్కడ మీ నేమ్ రాసుకోండి ఒకటి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఎవరో ఈ లింగరాజ్ రెండది ఏంటి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ సెకండ్ ఏముంటది అడ్రస్ ఇక్కడ చూడండి ఇక్కడ ఈ లింగరాజు ఈ లింగారావు సన్ ఆఫ్ ఈ దేవారావు శ్రీదేవి అపార్ట్మెంట్ శ్రీదేవి అపార్ట్మెంట్ శ్రీదేవి అపార్ట్మెంట్ శ్రీదేవి అపార్ట్మెంట్ శ్రీదేవి శ్రీదేవి అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ ఫ్లాట్ నంబర్ 132 లాయర్ పేట గుంటూరు ఓకే అంటే ఏంటి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ రాసాం నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ లింగారావు అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఏంటి ఈ లింగారావు సన్ ఆఫ్ దేవారావు శ్రీదేవి అపార్ట్మెంట్
శ్రీదేవి అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 132B లాయిపేట గుంటూరు. తర్వాత థర్డ్ ఏమొస్తుంది మనకి, థర్డ్ ఏమొస్తుందంటే మనకి కాలు అంటే కాంటాక్ట్ మొబైల్ నెంబర్. అంటే ఇక్కడ మీరు ఇక్కడ ఏం చేయండి, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అనేది అతను అంటే ఈ యొక్క చెఫ్కి ఎవరైతే ఎగ్జాంపుల్ ప్రకారం చూసుకుంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ అడ్రస్, కాకపోతే మీరు అడ్రస్ రాయవలసి ఉంటుంది, అక్కడ మీ అడ్రస్ రాయవలసి ఉంటుంది. రెండు మూడోది ఏంటంటే కాంటాక్ట్ మొబైల్ నెంబర్, కాంటాక్ట్ మొబైల్ నెంబర్, కాంటాక్ట్ మొబైల్ నెంబర్ 9424345464 ఏదో నెంబర్ ఇక్కడ ఏదో నెంబరు మీరు అంటే మీకు ఫోన్ నెంబరు అక్కడ మీ ఇది ఎవరిదంటే ఇక్కడ లింగారాజు కనుక ఈ నెంబర్ కాకుండా వేరే నెంబర్ మీరు రాసుకోవాల్సి ఉంటుంది, వేరే నెంబర్. అది కాంటాక్ట్ మొబైల్ నెంబర్ కూడా ఉండాలి, కాంటాక్ట్ మొబైల్ నెంబరు ఉండాలి. అంటే ఈ విధంగా మీరు ఏంటంటే రెజ్యూమ్ కానీ కరికులం ఏంటో కానీ ఈ అడ్రస్లో రాసుకునేలా, ఈ అడ్రస్ మీకు చాలా ఒక ఎగ్జాంపుల్ చెప్పించాం, ఆ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు ఈజీగా మీరు రాసుకుంటారు. అంటే తర్వాత చూసినట్లయితే తర్వాత ఏంటి, ఫోర్ సీరియల్ నెంబర్ 4 చూసుకున్నట్లయితే ఏంటో చూద్దాం. ఫోర్ చూసుకున్నట్లయితే ఏంటి, ఫోర్ ఏంటి డేట్ ఆఫ్ బర్త్, ఫోర్ ఏంటి డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ లేదా డేట్ ఆఫ్ బర్త్, ఫోర్ ఏంటి ఫోర్ డేట్ ఆఫ్ బర్త్. ఫోర్ ఏంటి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ ఏదో డేట్ ఆఫ్ బర్త్ రాసుకో. ఓకేనా, డేట్ ఆఫ్ బర్త్ ఏదో మీరు ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ మీరు రాసుకోవాల్సి ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్. తర్వాత ఏంటంటే ఫర్ ద పోస్ట్ ఆఫ్, ఫిఫ్త్ ఏంటి ఫర్ ది పోస్ట్ ఆఫ్, ఫర్ ది పోస్ట్ ఆఫ్, ఫర్ ది పోస్ట్ ఆఫ్ దే ఏ పోస్ట్కి మనం అప్లై చేస్తాం, ఏ పోస్ట్కి మనం అప్లై చేస్తాం ఫర్ ద పోస్ట్ ఆఫ్. అసలు ఈ పోస్ట్ ఏంటి, అసలు చెఫ్, చెఫ్, చెఫ్ పోస్ట్ ఏంటి, చెఫ్, చెఫ్ ఫర్ ద పోస్ట్ ఏంటి చెఫ్ అన్నమాట. తర్వాత సిక్స్త్ ఏంటి, సిక్స్త్ చూసుకున్నట్లయితే సిక్స్త్ ఆర్డర్ ఏంటి అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, చెప్పిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో ఏమేమి చదవడం చూద్దాం. ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఏంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏం చదివాడు లింగారావు ఎంబీఏ, ఎంబీఏ ఏం చదివాడు ఎంబీఏ ఆంధ్ర యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్, ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్, వైజాగ్ ఇతను వైజాగ్లో చదివాడు. తర్వాత బిఎస్సి వైజాగ్ పర్సెంటేజ్ ఎంత, 65%. తర్వాత బిఎస్సి కూడా చదివాడు, బిఎస్సి 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 ఇన్ ఎస్టిమేటి
కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ నర్సరావుపేట 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 పర్సంటేజ్ ఎంత 86% 86% అంటే పర్సంటేజ్ మనం ఇంకా ఈ ఎంబీఏ విద్య ఎక్స్టర్నల్ క్వాలిఫికేషన్స్ మీరు ఉండవలము కానీ మీ ఎగ్జామినేషన్ పాయింట్ టేబుల్లో రాసేటప్పుడు మీరు చదవకపోనా అలా ఉన్నట్టుగా రాసుకోండి ఓకేనా తర్వాత చూడండి నర్సరావుపేట తర్వాత ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఎక్కడ చదివాడు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ కూడా కృష్ణవేణి కాలేజ్ ఇంటర్మీడియట్ కూడా కృష్ణవేణి కాలేజ్ ఇంటర్మీడియట్ కూడా కృష్ణవేణి కాలేజ్ ఇంటర్మీడియట్ కూడా కృష్ణవేణి కాలేజ్ కృష్ణవేణి కాలేజ్ ఇంటర్మీడియట్ ఎక్కడ చదివాడు కృష్ణవేణి కాలేజ్ కృష్ణవేణి జిఆర్ కాలేజ్ జూనియర్ కాలేజ్ నర్సరావుపేట కృష్ణవేణి జూనియర్ కాలేజ్ జూనియర్ కాలేజ్ నర్సరావుపేట నర్సరావుపేట పర్సంటేజ్ ఎంత వచ్చింది ఇతనికి 76% ఎంత వచ్చింది 76% అంటే ఇలాగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మొత్తం కంప్లీట్గా ఏం చదవాలి ఏంటి అనేది కూడా కంప్లీట్గా రాయవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తర్వాత చూసినట్లయితే తర్వాత నెంబర్ 7 ఏమంటుంది 7 ఏమిటంటే స్పెషల్ మెరిట్స్ 7 ఏంటి స్పెషల్ మెరిట్ గురించి చూద్దాం 7 ఏంటంటే 7 చూసుకున్నట్లయితే 7 చూసుకున్నట్లయితే స్పెషల్ మెరిట్ స్పెషల్ మెరిట్ స్పెషల్ మెరిట్స్ స్పెషల్ మెరిట్స్ ఏంటి ఐ హ్యావ్ ఎ నేచురల్ ఫేర్ ఇది అన్నిటి కామన్ గా ఉండదు ఇది I have natural fear. I have natural fear for convincing for convincing people. Convincing people good at communication skills good at communication skills good at communication skills good at communication skills మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తో నేను వచ్చిన ప్రజలకు నేను ఆకట్టుకుంటారని చెప్పడం అనమాట తర్వాత ఏంటి 7 తర్వాత ఏంటి 8 8 ఏంటి చూసుకున్నట్లయితే రెఫరెన్స్ 8 చూసుకున్నట్లయితే రెఫరెన్స్ రెఫరెన్సెస్ చూసినట్లయితే మిస్టర్ పి బాబురావు అయితే ఈ రెఫరెన్సెస్ చూసినట్లయితే మనం
రిఫరెన్స్ లో అంటే ఇవన్నీ కూడా సీరియల్ నెంబర్స్ లో మనం ఎలాగా చెప్పుకుంటామో అవన్నీ కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో రాయగలరు. చూసినట్లయితే మిస్టర్ పి క్వా మిస్టర్ పి బాబురా మేనేజర్ బాబురా మేనేజర్ అంటే రిఫరెన్స్ ఇచ్చారు. ఇంతకు ముందైతే హెచ్ఓడి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఫిజిక్స్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అని చెప్పినాం. ఇప్పుడైతే రిఫరెన్స్ ఇక్కడ ఏ రూపంలో రిఫరెన్స్ చూపించాడు లింగారావు అంటే మిస్టర్ పి బాబురావు మేనేజర్ ఆంధ్ర బ్యాంక్ గుంటూరు అని ఇక్కడ రెఫరెన్స్ చూపించాడు. ఆ రెఫరెన్స్ ప్రకారంగా ఏం చేయాలంటే రాసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ చూసినట్లయితే నైన్ చూసినట్లయితే నైన్ ఏంటి, ఇక్కడ నైన్ ఏంటంటే కెరియర్ ఆబ్జెక్ట్ టు బికెమ్ ద బెస్ట్ చీఫ్ టు బికెమ్ ద బెస్ట్ చీఫ్ బస్ట్ బెస్ట్ చెఫ్ టు బికెమ్ ద బెస్ట్ చెఫ్ అంటే మంచి చెఫ్ అవ్వాలని మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. చెఫ్ మంచి గుర్తింపు తెచ్చుకోవాలి, మంచి చెఫ్ అవ్వాలని గుర్తింపు తెచ్చుకోవాలని అని చెప్పడం జరుగుతుంది. అంటే కెరియర్ ఆబ్జెక్ట్ కూడా టు బికేమ్ ది బెస్ట్ చెఫ్, కెరియర్ ఆబ్జెక్ట్ కూడా మనం రాసుకోవాల్సి ఉంటుంది. అంటే తర్వాత టెన్ చూసినట్లయితే ఏంటి, టెన్ ఏంటి, ఇందులో ఏం అడిగాడంటే లాంగ్వేజ్ నోన్ అడిగాడు. ఇదేం అడిగాడు, లాంగ్వేజ్ నోన్ ఎందుకంటే చెఫ్ కనుక 3-స్టార్ హోటల్ కనుక చెఫ్ కనుక అనేక రకాల దేశాల నుంచి వాళ్ళు అక్కడ వస్తూ ఉంటారు, ఆ 3-స్టార్ హోటల్కి వస్తూ ఉంటారు. ఆ 3-స్టార్ హోటల్కి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడాలంటే మనకి లాంగ్వేజ్ బాగా వచ్చి ఉండాలి, లాంగ్వేజ్ బాగా వచ్చి ఉండాలి. అందుకని ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ టెన్లో ఏం చేశారంటే లాంగ్వేజ్ నోన్ ఇచ్చాడు. ఎందుకని, ఇది 3-స్టార్ హోటల్ కనుక లాంగ్వేజ్ నోన్ ఇచ్చాడు. అందుకు చూడండి ఇక్కడ లాంగ్వేజ్ నోన్ ఇచ్చాడు. అంటే ఏ లాంగ్వేజెస్ అంటే లాంగ్వేజ్ అన్ని వచ్చిండాలి. ఈ 5-స్టార్ 3-స్టార్ 7-స్టార్ హోటల్స్లో పనిచేసే ఉన్నటువంటి సభ్యులందరూ కూడా, ఎంప్లాయీస్ అందరూ కూడా ఏంటి, లాంగ్వేజ్ బాగుండాలి. ఎందుకంటే కొంతమంది అనేక ఇతర దేశాల నుంచి వస్తామంటారు, వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండాలి. కొంతమంది ఇండియాలోని అనేక ప్రాంతాల నుంచి వస్తారు, వాళ్ళతో హిందీ మాట్లాడుతూ ఉండాలి. రకరకాలైన భాషలు అంటే కొన్ని లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి అన్నమాట. ఇతర చెప్పడానికి ఇక్కడ ఏమి ఇచ్చాడు, లాంగ్వేజ్ నోన్ ఇచ్చాడు. అసలు లాంగ్వేజ్ నోన్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ లాంగ్వేజ్ నోన్ తెలుగు హిందీ ఇంగ్లీష్. అంటే తెలుగు వచ్చి ఉండాలి, తర్వాత హిందీ వచ్చి ఉండాలి, అలాగే ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండాలి. అలాగే ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండదు. లాంగ్వేజ్ ఏంటంటే తెలుగు హిందీ ఇంగ్లీష్ ఈ లాంగ్వేజ్ వచ్చి ఉండదు. అంటే లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 3-స్టార్ హోటల్స్ 5-స్టార్ హోటల్స్ లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని అపాయింట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకనంటే రకరకాలైన వ్యక్తులు ఆ హోటల్స్కి వస్తూ ఉంటారు కనుక, రకరకాలైన భాషలు మాట్లాడే వాళ్ళు ఆ హోటల్కి వస్తూ ఉంటారు కనుక ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారంటే లాంగ్వేజ్ బాగా వచ్చిన వాళ్ళని, వచ్చిన కస్టమర్ని బాగా ఇంప్రెస్ చేసేవాళ్ళని, కమ్యూనికేట్ చేసేవాళ్ళని
వాళ్ళని లాంగ్వేజ్ బాగా వచ్చిన వాళ్ళని మాత్రం పెట్టుకుంటారు. అందుకని లాంగ్వేజ్ను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇతనికి అంటే లింగారావుకి ఏమొచ్చు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కూడా వచ్చు అని చెప్పడం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కూడా వచ్చు. తర్వాత లెవెన్ ఏంటి, లెవెన్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. లెవెన్ ఏంటి, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏ ఉండొచ్చు, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. ఈ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ 3 ఇయర్స్, 3 ఇయర్ ఎక్స్పీరియన్స్, 3 ఇయర్స్, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ 3-స్టార్ హోటల్, 3 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ 3-స్టార్ హోటల్స్, 3-స్టార్ హోటల్ ఇన్ లోకల్ కంపెనీ, లోకల్ ఏరియా కనుక లోకల్ ఏరియాలో ఉన్నటువంటి, లోకల్ ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్లో ఇతను 3 ఇయర్స్ 3-స్టార్ హోటల్లో పనిచేశాడు. ఇతను దగ్గరగా అంటే దగ్గరగా 3 ఇయర్స్ అనుభవం ఉందండి. అంటే మనకి అనుభవాన్ని బట్టి కూడా మనకి ఏంటంటే జాబ్ మనకి ఇవ్వడానికి వీలుగా ఉంటుంది అను, అంటే ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా. అంటే ఏంటి అంటే 11. తర్వాత ఏంటంటే కింద లాస్ట్ లెఫ్ట్ సైడ్ ఏంటి వస్తుంటే డేట్ వేస్తాం. డేట్ డేట్ ఏంటి, డేట్ మనం డేట్ వేస్తాం. తర్వాత ప్లేస్, ప్లేస్ ఏంటంటే గుంటూరు. మీరు ఏదైతే అది మీరు రాసుకోవచ్చు, మీరు ఏదైతే అది రాసుకోవచ్చు. అది గుంటూరు, అతను గుంటూరు, గుంటూరు రాశారు. మీరు ఏదైతే ఆ ఊరు రాసుకోవచ్చు, ఏదైతే ఆ ఊరు రాసుకో. తర్వాత యువర్ సిన్సియర్లీ, రైట్ సైడ్ ఏం రాస్తారంటే యువర్ యువర్ సిన్సియర్లీ. తర్వాత కింద లాస్ట్ ఏంటంటే యువర్ నేమ్ రాసుకో, కింద ఏంటంటే మీ నేమ్ రాయవచ్చు, అంటే మీ సిగ్నేచర్, మీ నేమ్, మీ పేరు రాయవచ్చు. ఇది అంటే కరికులం మీటర్, అంటే రెజ్యూమ్లో 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాం, కరికులం మీటర్లో కూడా మీకు ఎగ్జాంపుల్స్ ఇవ్వటం జరుగుతుంది. అంటే ఏంటి ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఆర్డర్ చూస్తారు కదా, ఏంటి ఆర్డర్ ఫస్ట్ ఏంటి, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఫస్ట్ చూసుకోండి ఒకసారి, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్. సెకండ్ ఏంటి, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. సెకండ్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ సెకండ్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ తర్వాత ఏంటి, కాంటాక్ట్ మొబైల్ నెంబర్. థర్డ్ ఏంటంటే కాంటాక్ట్ మొబైల్ సీరియల్ నెంబర్లో, మూడో చూసుకుంటే కాంటాక్ట్ మొబైల్ నెంబర్. నాలుగు ఏంటి, డేట్ ఆఫ్ బర్త్. ఐదు ఫర్ ది పోస్ట్ ఆఫ్ అన్నారు, ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్, ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు కదా, మీరు జాగ్రత్త చూసుకోవాలి అడ్వర్టైజ్మెంట్లు ఏమిచ్చాడో. ఆ అడ్వర్టైజ్మెంట్లు ఏమిచ్చాడు, చెఫ్ ఇచ్చాడు 3-స్టార్ హోటల్లో, ఏంటంటే చెఫ్ కింద. అలాగే ఫర్ ద పోస్ట్ చెఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా చెప్పారు. ఎడ్యుకేషన్ మీకు ఏమైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఏం చేయాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రాయాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఏమిచ్చాడు, ఆంధ్ర యూనివర్సిటీలో చదివాడు ఎంబీఏ, తర్వాత కృష్ణవేణి డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదివాడు బీఎస్సి, అలాగే ఇంటర్మీడియట్ కూడా కృష్ణవేణి కాలేజీలో చదివాడు. అలాగే తర్వాత స్పెషల్ మెరిట్స్, స్పెషల్ మెరిట్స్ ఏమున్నాయో స్పెషల్ మెరిట్స్ మీరు రాయాలి. ఇక్కడ ఏమి రాశాను, ఐ హావ్ నేచురల్ ఫెయిర్ ఫర్ కన్విన్సింగ్ పీపుల్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఏంటి, రెఫరెన్స్. ఇక్కడ రెఫరెన్స్ ఏమిచ్చాడంటే, ఇక్కడ రెఫరెన్స్ ఏమిచ్చాడు, మిస్టర్ పివి బాబురావు మేనేజర్ ఆంధ్ర బ్యాంక్ గుంటూరు అని ఇచ్చాడు. అంటే సెవెంత్లో ఏ రాయాలి, రిఫరెన్స్ రాయాలి, ఎయిత్లో రిఫరెన్స్. తర్వాత నైన్లో ఏముంటుంది, నైన్లో కెరియర్ ఆబ్జెక్టివ్ ఉంటుంది.
నైన్ టెన్ లో లాంగ్వేజ్ నోన్ టెన్ లో లాంగ్వేజ్ నోన్ తర్వాత లెవెన్ లో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లెవెన్ లో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మీకు ఎన్ని సంవత్సరాలు ఉంది అంటే ఒకవేళ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఎక్స్పీరియన్స్లు లేదంటేనే వదలకూడదు అట్లా ఏం రాయకుండా ఉండకూడదు ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్నట్లుగానే ఇవన్నీ కూడా మీరు భావించుకొని రెజ్యూమ్లు ఆ లేకపోతే కరికులం వీటలను రాసుకోవాల్సి ఉంటుంది అంతే తప్పించి నాకు ఇప్పుడు చెప్పినవన్నీ ఏమి లేవు కదా నేను ఎలా రాయాలా అనుకోకుండా మీరు ఓన్గానే మీరేంటంటే మీరు ఓన్లీ ఊహించి మీరు చదవాలని అనుకుని మీరేంటంటే రాయవలసి ఉంటుంది అన్నమాట అందుకని ఇవన్నీ కూడా ఆర్డర్లో ఉన్నటువంటి అంటే మనకి 11 పాయింట్స్ వస్తున్నాయి 11 సీరియల్ నెంబర్స్ వస్తున్నాయి 11 వరకు ఆ 11 కూడా ఆర్డర్ తప్పకుండా వరుస క్రమంలో నీట్గా మనం రాయవలసి ఉంటుంది క్లాస్లో డేట్ ప్లేసు ఎవరు సిన్సియర్లీ అని ఉపయోగించలే తర్వాత ఏంటంటే సిగ్నేచర్ సిన్సియర్లీ పెట్టచ్చు ఎవర్స్ ఫెయిత్ఫుల్లీ అని కూడా మనం యూజ్ చేయొచ్చు సిన్సియర్లీ పెట్టచ్చు ఫెయిత్ఫుల్లీ కూడా లాస్ట్లో పెట్టచ్చు ఇవన్నీ ఈ ఆటలో మీరు ఏంటంటే మీరు రాసుకోవాలి ఆటలో రాసుకొని రాస్తే ఈజీగా మార్కులు మంచి మార్కులు వస్తాయన్నమాట ఓకేనా తర్వాత క్లాస్ ఏంటనేది మనం తర్వాత రేపు క్లాస్లో తెలుసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ